హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మనకు ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది 3 కోట్ల రేషన్ కార్డులు రద్దు చేసినట్లయితే ఒక సమాచారం అయితే రావడం జరిగింది మీకు విత్ ప్రూఫ్స్ తో సహా ఆ నోటిఫికేషన్ అనేది మీకు చూపించడం జరుగుతుంది అలాగే ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల 31 లోపు ఈ ఒక్కటి అనేది చేయించుకోవాలి లేకపోతే మీకు 10000 రూపాయల జరిమానా అనేది విధిస్తామనేసి అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను మన ఛానల్ ద్వారా జెన్యూన్ కంటెంట్ అనేది మీకు ఇస్తున్నాను కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన ఛానల్ ను ఈ వీడియో కింద ఈ విధంగా ఎర్ర కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అలాగే వీడియోని అయితే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని అయితే షేర్ చేసి తెలియజేయండి మనకు ఇది సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట అనేది కొట్టి పైన ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేరుగా మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుందన్నమాట అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి వీడియోలు అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి అలాగే ఎవరైనా సరే నేరుగా నాతో మీరు ఫోన్లో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ అనే యాప్ ద్వారా నాకు ఫోన్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్రభుత్వ పథకాల మీద మీరు క్లారిఫై అనేది చేసుకోవచ్చు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మనకు 3 కోట్ల రేషన్ కార్డులను అయితే రద్దు చేశారు అనేసి అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగింది మనకు రేషన్ కార్డు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ రేషన్ బియ్యం తిని చాలామంది అయితే బతుకుతున్నారు అన్నమాట మనకు అలాంటప్పుడు ఈ 3 కోట్ల రేషన్ కార్డులు రద్దు చేసిన దాన్ని బట్టి అంతా కూడా తీవ్రంగా అయితే వ్యతిరేకిస్తున్నారు అన్నమాట ఆ వివరాలను కూడా ఒకసారి చూద్దాం మనం ఇక్కడ మరి ఇక్కడ చూడొచ్చు ఆధార్ లింక్ లేదని 3 కోట్ల రేషన్ కార్డులు రద్దు ఇది చాలా తీవ్రమైన అంశం నేను విత్ ప్రూఫ్స్తో సహా మీకైతే చూపిస్తున్నాను ఇక్కడ దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి వీడియోని అయితే ఆధార్ లింక్ లేదని 3 కోట్ల రేషన్ కార్డులు అయితే రద్దు చేశారు ఇది చాలా తీవ్రమైన అంశం అనేసి అయితే మనకి ఇక్కడ సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగిందనమాట ఒకసారి పూర్తి వివరాలు అయితే చూద్దాం ఆధార్ కార్డుతో అనుసంధానం చేయలేదన్న కారణంతో దేశవ్యాప్తంగా 3 కోట్లకు పైగా రేషన్ కార్డులను రద్దు చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ను బుధవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది కేంద్ర ప్రభుత్వం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ 4 వారాల గడువు అయితే ఇచ్చిందనమాట మనకు ఎందుకు ఈ కార్డులు అనేది మీరు రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆధార్తో లింకు లేకపోతే ప్రాబ్లం ఏంటి అనే వివరాలు కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకైతే మన సుప్రీంకోర్టు అయితే మనకు నోటీసులు అయితే పంపించిందనమాట దీనికి సమాధానం ఇవ్వాలని కూడా 4 వారాల గడువు అయితే ఇచ్చింది కూడా ఆధార్తో లింకప్ చేయలేదనే కారణంతో 3 కోట్లకు పైగా రేషన్ కార్డులు రద్దు చేశారని దీంతో నిత్యావసరాలు లభించక ఆకలి చావులు సంభవించాయని జార్ఖండ్కు చెందిన కోయిలీదేవి అనే మహిళ అయితే పిటిషన్ అయితే దాఖలు చేశారు ప్రతి రాష్ట్రంలో దాదాపు 15 లక్షల రేషన్ కార్డులు రద్దయ్యాయని పిటిషనర్ తరపు లాయర్ వచ్చింది గోన్సాల్వెస్ అయితే ఇక్కడ తెలపడం జరిగిందన్నమాట మనకి ఈ విధంగా అయితే మనకు సుప్రీంకోర్టులో అయితే ఈ నిన్నటి రోజునైతే విచారణ అయితే జరిగింది మనకు నా కుమార్తె 11 ఏళ్ళ వయసు ఉన్నటువంటి నా కుమార్తె మనకు ఆకలి తట్టుకోలేక మరణించింది అందువల్ల నేను ఈ ప్రభుత్వాన్ని అయితే క్వశ్చన్ చేస్తున్నాను ఆధార్ లింక్ లేదని ఆహార భద్రత విషయంలో ఆధార్ లింక్ లేదని మీరు ఎందుకు రేషన్ కార్డులు రద్దు చేశారని నేను కోర్టుకు అయితే వెళ్ళడం జరిగిందని కూడా ఇక్కడ ఆమె అయితే ఎవరైతే కోర్టులో కేసు చేశారో రేషన్ కార్డులకు సంబంధించి ఆమె అయితే ఇక్కడ చెప్పారనమాట మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు అయితే ఆల్రెడీ సుప్రీంకోర్టు అయితే ఇష్యూ చేసింది నిత్యావసరాల సరఫరా నిలిచిపోవడంతో తినడానికి లేక 11 ఏళ్ల వయసున్న ఆమె కుమార్తె 2 ఏళ్ల క్రితం ఆకలి తట్టుకోలేక మరణించిందనేసి అయితే మనకు ముఖ్యంగా ఈ కేసునైతే వేయడం జరిగిందనమాట మా కోర్టులో అయితే మనకు మొత్తానికి 4 వారాల తర్వాత అయితే ప్రభుత్వం స్పందించి ఏం సమాధానం ఇస్తుందో చూద్దాం ఇది రేషన్ కార్డులకు సంబంధించి మనకు వచ్చినటువంటి అప్డేట్ అనమాట మనకు ఈ రేషన్ బియ్యం మీద చాలామంది బతుకుతున్నారు మన దేశంలో ఆకలి చావులు ఇప్పటికీ కూడా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఈ రేషన్ కార్డులు ఏ విధంగా రద్దు చేస్తారనేసి అయితే ఇక్కడైతే ప్రశ్నించడం అయితే జరిగిందనమాట ఇది రేషన్ కార్డులకు సంబంధించి ఇక మనకు ఆధార్ కార్డుకు ఈ ఒక్కటి లింక్ అనేది చేసుకోకపోతే మీకు 10000 రూపాయలు అయితే జరిమానా కట్టాల్సి ఉంటుంది అనేసి అయితే తెలపడం జరిగింది అలాగే ప్రభుత్వ పథకాలు ఏవి కూడా మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు అని కూడా ఇక్కడైతే తెలియజేశారు అన్నమాట। ఆ వివరాల్లోకి ఒకసారి మనం కూడా వెళ్దాం। ఇక్కడ మీరు చూడొచ్చు 2 నిమిషాల్లోనే అనుసంధానం ఈ నెల 31 లోగా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయాలి లేదంటే 10000 రూపాయలు జరిమానా కట్టాలి। మనకు ఎవరికైతే ఆధార్ కార్డుతో పాన్ కార్డు ఎవరైతే లింక్ అనేది చేసుకోరో వాళ్ళు మనకు 10000 రూపాయలు అయితే జరిమానా కట్టాలంట ఈ నెల 31 లోపు అయితే చేసుకోకపోతే। ఇంకొక డౌట్ అనేది మీకు రావచ్చు, ఒకవేళ మాకు పాన్ కార్డు లేకపోతే మాకేంటి అనేసి అయితే మీరు అడగచ్చు అన్నమాట। పాన్ కార్డు లేని వాళ్ళకి సమస్య అయితే లేదు, మిగిలిన వాటికైతే ఆధార్ అనేది లింక్ చేసుకోండి। ప్రతి ఒక్కరికి పాన్ కార్డు ఉండాలన్న నిబంధన అయితే ఏమీ లేదన్నమాట। పాన్ కార్డు లేని వాళ్ళు ఓకే, పాన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డుతో మీరు ఈ నెల 31 లోపు అయితే లింక్ చేసుకోవాలి, లేకపోతే 10000 రూపాయలు అనేది మీరు జరిమానా అనేది కట్టాల్సి ఉంటుందంట। లింక్ కాకుంటే బ్యాంక్ ఖాతా తెరవడం, పెన్షను, స్కాలర్షిప్, ఎల్పిజి సబ్సిడీ వంటివి పొందలేరని కూడా ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది। బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి కూడా మీరు ఓపెన్ చేయలేరు, అలాగే మీకు పెన్షన్ కూడా రాదు, స్కాలర్షిప్లు, ఎల్పిజి గ్యాస్ సబ్సిడీలు ఇవన్నీ కూడా ఏమీ ఉండవు అని కూడా ఇక్కడ క్లియర్గా అయితే తెలియజేశారు। ఈ ఫైలింగ్ పోర్టల్లో 2 నిమిషాల్లో పాన్ ఆధార్ లింక్ చేయవచ్చు। ఈ పోర్టల్లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఎంపిక చేసి పాను ఆధార్ వివరాలు, పేరు వంటివి రాసి క్యాప్చాను ఎంటర్ చేస్తే ఫోన్కు వచ్చే ఓటీపీని నమోదు చేస్తే లింకింగ్ అనేది పూర్తవుతుందని కూడా ఇక్కడ తెలియజేశారనమాట। ఈ లింక్ ఏ విధంగా చేసుకోవాలని కూడా ఇక్కడైతే మనకి ఇచ్చారనమాట। ఈ పోర్టల్లో మనకు ఈ ఫైలింగ్ అని మీరు గూగుల్లో ఓపెన్ చేస్తే వస్తుంది అనుకుంటా, అందులోకి వెళ్ళి మీ యొక్క లింక్ ఆధార్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క పాను ఆధార్ వివరాలు, పేరు అనేటివి ఇచ్చేసి మీరు ఒక క్యాప్చాను ఎంటర్ చేసినట్లయితే మీకు ఓటీపీ అనేది వస్తుందంట। మీ మొబైల్కు, మీ యొక్క ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉందో దానికి ఓటీపీ అనేది వస్తుంది, ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి మీరు లింక్ అయితే చేసుకోవచ్చు అనమాట। దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డుకి అయితే లింక్ చేసుకోండి। అలాగే మనకు ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు మనకు యూనియన్ బ్యాంకులో మెర్జ్ అయ్యాయి కాబట్టి మనకు ఈ నెల 31 వరకే ఈ పాత IFSC కోడ్స్ అనేవి పనిచేస్తాయి। మీరు ఎవరైతే ఆంధ్ర బ్యాంక్ అకౌంటు, కార్పొరేషన్ బ్యాంక్ అకౌంట్ కలిగి మీ యొక్క అమ్మఒడి పథకానికి కానీ లేకపోతే వైఎస్ఆర్ చేయూత కానీ ఏ ప్రభుత్వ పథకానికైనా కూడా మీరు అకౌంట్స్ అనేటివి ఇచ్చింటే దయచేసి మీ యొక్క IFSC కోడ్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। 1వ తేదీ నుంచి ఏప్రిల్ 1 నుంచి పాత IFSC కోడ్స్ అయితే పనిచేయవు। ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి వివరాలు। దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, గంట అనేది కొట్టి ఆల్ అనే బటన్ను యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఉచితంగా మీ మొబైల్ ఫోన్కే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి।